మాజీ జబర్దస్త్ జడ్జి, మాజీ హీరోయిన్, మాజీ మంత్రి, మాజీ నగరి శాసనసభ్యురాలు, ప్రస్తుతం ఇటలీలో గాలి తిరుగులు తిరుగుతున్నటువంటి రోజా నీచమైనటువంటి బతుకు ఆధారాలతో దొరికిపోయింది. ఈ దెబ్బతో రోజా అరెస్టుకు రంగం సిద్ధమైపోయింది. అసలు రోజా చేసినటువంటి ఆ నీచమైనటువంటి పని ఏంటి, ఇంత నికృష్టమని రోజా ఎందుకు చేసింది అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, రోజాది గబ్బునోరు అనేది మనందరికీ తెలుసు. ఎందుకంటే తన బతుకంతా ఎవరిని పడితే వాళ్ళని విమర్శించడం ద్వారానే రాజకీయమైనటువంటి బతుకు పొందినటువంటి విషయం మనకు తెలుసు. అయితే ఈ నీచురాలు తిరుమలని అపవిత్రం చేసే విధంగా తిరుమలలో రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటు తిరుమల దర్శనాలు అమ్ముకున్నటువంటి నికృష్టం మనకు తెలుసు. అయితే ఇప్పుడు నేను చెప్పేది అది కాదు, ఈ రోజా గురించి ఎన్నాళ్ళు ఎవరికి తెలియనటువంటి ఒక సంచలనమైనటువంటి అంశం ఏంటయ్యా అంటే, నెలిమర్ల జనసేన శాసనసభ్యులుగా గెలిచారు లోకం మాధవి గారు. అయితే ఆవిడ ప్రజాదర్బారు నిర్వహిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకునేటువంటి క్రమంలో రోజా చీకటి బ్రతుకు బయటకు వచ్చేసింది. జగననే ఒడ్డెకాయిట్గాడు, వైసీపీలో ఉన్నందరూ నీచులు అనేది పక్కన పెడితే, ఇవాళ రోజా ఎంత నీచానికి తెగబడిందంటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాలు ఇస్తానంటూ దాదాపు 42 మంది దగ్గర లక్షలాది రూపాయలు వసూలు చేసుకొని వాళ్ళకి ఫేక్ ఆఫర్ లెటర్లు, ధర్మారెడ్డి అనేటువంటి ఒక బ్రోకర్గా అడ్డం పెట్టుకొని, అనిల్ కుమార్ యాదవ్ అనేటువంటి ఒక బెట్టింగ్ బంగారాన్ని అడ్డం పెట్టుకొని, రోజా అనేటువంటి ఒక పనికిమాలినటువంటి బూత్ కార్యక్రమం జబర్దస్తుకు జడ్జిగా ఉన్నటువంటి నికృష్టరాలు వీళ్ళంతా కలిసి కూటమిగా ఏర్పడిపోయి 42 మంది దగ్గర ఒక్క నెలిమర్లలోనే దెబ్బేశారంటే, అంటే 42 మంది దగ్గర ఒక్కొక్కరి దగ్గర 3-4 లక్షల రూపాయలు తీసుకున్నా కూడా దాదాపు 2 కోట్ల రూపాయలు దౌర్భాగ్యులు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు దోచుకోవటం, దీనిపైన విచారం జరిగితే మొట్టమొదట బొక్కలకు పోయేది రోజా. ఎందుకంటే రోజా పేరిట సిఫార్సు లేఖలు, ధర్మారెడ్డి పేరిట వాళ్ళకు ఉద్యోగ పత్రాలు అంట. అంటే ఈ ధర్మారెడ్డి ఎంత బ్రోకర్ అనేది మనకు తెలుసు. అతను ఎక్కడో పనిచేస్తూ, ఆర్మీలో పనిచేస్తూ అక్కడి నుంచి డిప్యుటేషన్ పెట్టుకొని ఆంధ్రప్రదేశ్కి వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి దేవస్థానంలో ఈవోగా ఉండి ఆ దౌర్భాగ్యుడు చేసినటువంటి దుర్మార్గాలు మనకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి కోసం బ్రోకరేజ్ చేశాడు, న్యాయమూర్తులను కొనాలని చూశాడు, న్యాయ వ్యవస్థను భ్రష్టు పట్టించాలని చూశాడు. అయితే ఈ దౌర్భాగ్యుడు ఎంత దుర్మార్గుడు అంటే, ధర్మారెడ్డి అనేటువంటి వాడు అనేక విధాలుగా, అంటే చివరికి రఘురామకృష్ణరాజు గారిని ఆర్మీ హాస్పిటల్లో జాయిన్ చేస్తే అక్కడ మేనేజ్ చేసేటువంటి దౌర్భాగ్యానికి కూడా దిగజారిపోయాడు. ఇవాళ రోజా ఉంది ఒక కూజ. దేనికయ్యా, ఒకసారి బహిరంగ సభలో మనం చూసాం, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వచ్చి చంద్రబాబుని తిట్టమన్నాడు జగను, అంటే నీ బతుకు కేవలం చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం కోసం, లోకేష్ గారిని అవమానించడం కోసం, పవన్ కళ్యాణ్ గారిని బూతులు మాట్లాడటం కోసం. ఎందుకంటే రోజా బతుకు చూస్తే చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు ఈ రోజాకి బీఫామ్ ఇస్తే 2 సార్లు ఓడిపోయి, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి పంచం చేరి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి దగ్గర చేరి అక్కడ 2 సార్లు నగరం నుంచి శాసనసభ్యులకు గెలిచి అక్కడ భూ దోపిడీలు చేసి, అక్కడ మట్టి దోపిడీ చేసి, అక్కడ 100,000 కోట్ల రూపాయలు దోచుకొని తన అన్నదమ్ముల పేరిట నియోజకవర్గాన్ని అప్పచెప్పేసి ఈ దౌర్భాగ్యురాలు చేసినటువంటి తప్పుడు పనులకి, అవినీతి పనులకి, అక్రమాలకి సొంత పార్టీ వాళ్ళు కూడా చీకొట్టి 45,000 ఓట్లు వచ్చి మెజార్టీతో ఓడగొట్టినా సిగ్గు లేకుండా ఇంకా జగన్మోహన్ రెడ్డి భజన చేసుకుంటూ, గతంలో అఖిల ప్రియ గారు మంత్రిగా ఉండి చుడీదార్ వేసుకుంటే ఒక మగరాయుడిలాగా కనీసం చీరగట్టుకోవట్లేదు, చుడీదార్ వేసుకొని తిరిగింది అని చెప్పి అఖిల ప్రియ ఒక మహిళ, చిన్న పిల్ల, రోజాతో పోలిస్తే 15 సంవత్సరాలు చిన్నావిడ, ఆవిడని పట్టుకొని కారు కొత్తలు కూసినటువంటి రోజా ఇటలీలో, అంటే ఒక మహిళ కాబట్టి మనం ఎక్కువ మాట్లాడకూడదు, ఆవిడ దుస్తులు ఆవిడ ఇష్టం, కానీ గతంలో ఆవిడ మాట్లాడినటువంటి మాటలు గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది, ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చుడీదారు వేసుకుంటేనే మంత్రి గారిని బూతులు తిట్టినటువంటి నువ్వు, నీ బతుక్కి మిట్టీలు, చెట్టీలు, బికినీలు, ఏందా బతుకు, ఎందుకు నికృష్ట బతుకు, నీ ఏజేంటి, నీ గేజేంటి, సరే నీకు పిల్లలు ఉన్నారు, నీకు మారుతుంది, ఇక వాళ్ళ గురించి మనం మాట్లాడము, ఎందుకంటే మహిళలంటే గౌరవం కాబట్టి నీ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ గురించి మేము తప్పుగా మాట్లాడడం, నిన్ను కూడా తప్పుగా మాట్లాడట్లా, నువ్వు తప్పుడు కూతలు కూయడం తప్పు రోజే అని మాట్లాడుతున్నావు. ఇవాళ నువ్వు చేసినటువంటి అవినీతి, తిరుమల దేవస్థానాన్ని అడ్డం పెట్టుకొని రోజు నువ్వు ఒకసారి దర్శనానికి పోవటం, ఒక్కొక్కరి దగ్గర 20,000 నుంచి 50,000 వసూలు చేసుకోవటం, వాళ్ళకి దర్శనాలు చేయించడం, ఒక్కొక్క ట్రిప్లో 50 నుంచి 100 మందిని దర్శనాలు చేయించడం, ఈ రకంగా 5 సంవత్సరాల్లో కోట్లాది రూపాయలు దోచుకున్నటువంటి నువ్వు, అవి చాలా ఉన్నట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల్ని మోసం చేసి, వీళ్ళు జాబ్ క్యాలెండర్ ఇస్తామని జగన్ అనేది 420 గాడు ఇవ్వలేదు, కానీ వీళ్ళు మాత్రం జాబులు ఇప్పిస్తామంటూ అనిల్ కుమార్ యాదవ్ దగ్గర నుంచి రోజా దాకా మధ్యలో ధర్మారెడ్డి అనేటువంటి బ్రోకర్ని అడ్డం పెట్టుకొని కోట్లాది రూపాయలు సామాన్యుల నుంచి, నిరుద్యోగుల నుంచి వసూలు చేసుకొని వాళ్ళకు టొక్కరా పెట్టి ఫేక్ అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తే దాని మీద లోకం మాధవి గారు
జనసేన నెల్లిమర్ల ఎమ్మెల్యే గారి దగ్గరికి ఫిర్యాదులు వస్తే ఆవిడ దాన్ని అధికారులకు పంపించడం జరిగింది. దీని మీద చర్యలు చేపట్టాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా లోకం మాధవి గారి దగ్గర నుంచి ప్రభుత్వం దాకా ఉంది. ఖచ్చితంగా రోజాలాగా, అనిల్ కుమార్ యాదవ్ లాగా, ధర్మారెడ్డిలాగా ఇటువంటి నికృష్ట పనులు చేసినటువంటి వాళ్ళ మీద విచారణ చేయాలి. వాళ్ళని ఇప్పటికిప్పుడే అరెస్టు చేయాలి. ఎందుకంటే ఇటలీ నుంచి అటు నుంచి అంటే పారిపోయేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే రోజా అడ్డగోలుగా 500 కోట్లకు పైగా సంపాదించింది. గత 5 సంవత్సరాల్లో అధికార పార్టీ శాసనసభ్యురాలుగా ఉండి అందులో 2 సంవత్సరాలకు పైగా మంత్రిగా ఉండి, ఈ టూరిజం శాఖ మంత్రిగా ఉండి ఈ రాష్ట్రంలో టూరిజం అభివృద్ధి చేసింది లేదు. కానీ ఈ మాత్రం ఒక టూరిస్టు లాగా దేశ విదేశాలకు తిరిగినటువంటి దౌర్భాగ్యం మనందరికీ తెలుసు. క్లబ్బులు పబ్బులకు కూడా తిరిగినటువంటి దౌర్భాగ్యం. ఇక ప్రభుత్వ ఉద్యోగులతో చెప్పులు మోయించినటువంటి నీచత్వం కూడా మనం చూసాం. ఇక ఎస్సీ ఎస్టీలు అంటే చిన్నచూపుతో మాట్లాడేటువంటి మాటలు మనం చూసాం. ఆ ఎస్ఐ సీఏ నింజాగుడు లెక్చర్ మింగ అని చెప్పి ఎంత బూతు మాటలు మాట్లాడిందో మనందరం చూసాం. మేమేం ఎస్సీ ఎస్టీలు కాదు అంత దూరంగా నిలబడ్డామని చెప్పి పోలీసులను మాట్లాడిందో మనం చూసాం. ఆ తర్వాత ఓడిపోయిన తర్వాత కూడా ఆ పొగరు ఆ కులహంకారం పోకుండా తమిళనాడులో ఉన్నటువంటి ఒక దేవాలయంలో పారిశుద్ధ్య కార్మికుల దగ్గరకు వస్తే వాళ్ళని దూరంగా పెట్టి ఫోటోలు దిగినటువంటి కృష్ణను చూసాం. కాబట్టి రోజా చేసిన తప్పులకి రాబోయే రోజుల్లో జైలు జీవితం తప్పదు.